ఓ వ్యక్తి విలాసాల కోసం 100 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారని మండిపడ్డారు సీఎం జగన్ హయాంలో విశాఖలో ఋషికొండపై నిర్మించిన భవనాలను ముఖ్యమంత్రి పరిశీలించారు రోడ్లపై గుంతలు కూడా పూడ్చని జగన్ ప్యాలెస్ కోసం 400 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు ప్రజల నుండి వచ్చే సూచనల మేరకు ఋషికొండ నిర్మాణాలపై నిర్ణయం తీసుకుంటామన్నారు ఒక వ్యక్తి విలాసవంతమైన జీవితాల కోసం తన స్వార్థం కోసం ఏ విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తాడో ఇది చూసిన తర్వాత మైండ్ బాగ్లింగ్ గుండె చెదిరిపోయే నిజాలు వస్తున్నాయి ఇంత నేరాలు చేయాలంటే కూడా ధైర్యం ఉండాలి అన్నిటికి తెగించాలి అప్పుడే చేయగలుగుతారు 36 లక్షలు విలాసవంతమైన ఆయన ఆ టబ్బులో పడుకోవడానికి 36 లక్షలు కమ్మోడ్ 12 లక్షలు అంటే కెన్ యు ఇమేజిన్ కనీసం రోడ్లలో గుంతలు పడితే 500 కోట్లు ఖర్చు పెట్టుంటే ఆ గుంతలను పూడ్చేవాడు అంటే ప్రజా ధనం అంటే వీళ్ళకు లెక్కలేని తనం వచ్చింది మంచి నీళ్ళు మరుగా డబ్బులు ఖర్చు పెట్టారు వీళ్ళ సొంత డబ్బులు కాదు ఇది అన్ని రూల్స్ ని వైలేట్ చేశారు ఈ రోజు మీరు చూస్తే ఇది ఏ విధంగా సమర్థించగలుగుతామని అడుగుతున్నా నేను ప్రజలకు చరిత్రలో గుర్తుండిపోయే విధంగా బాబీ తరాలు కూడా ఇలాంటి వాళ్ళు చీకొట్టే విధంగా చేయాల్సిన అవసరం ఉందా లేదా అధికారులను బెదిరించి పనులు చేయించారు ఇప్పుడు ఇవన్నీ కరెక్ట్ గా ఎన్క్వైరీ చేస్తే ఎంతో మంది గిరిపోయే పరిస్థితికి వస్తారు దీన్ని ఏం చేయాలి ఇప్పుడు మొత్తం ఈ ప్యాలెస్ మొత్తం సమూహం మనం చూస్తే దేనికి ఉపయోగపడుతుందో నాకైతే అర్థం కావడం లేదు ఇది వైబల్ కాదు ఏదైనా కానీ ప్లేస్ ని చూస్తే ఒక అరుదైన ప్లేస్ ఇది మామూలుగా మా వాళ్ళు ఇప్పుడే చెప్తున్నారు అవన్నీ బిల్స్ చూడాలి మీకు కూడా పెడతాం డబ్బుకి ఎంత అయ్యిందని